హై వ్యూస్, మమత మోహన్దాస్. మన దగ్గర యమ దొంగ, అది మరి కొన్ని సినిమాలు యాడ్ చింతకాలరవి రవి కొన్ని సినిమాలు యాడ్ చేశాను. మంచి సింగర్ అట్ దిస్ టైమ్, మంచి డాన్సర్ అండ్ యాక్టర్ కూడా. సో మలయాళ పర్సన్, సో తమిళం తెలుగులో నటించింది. ఈమెకి గత కొద్ది సంవత్సరం క్రితం క్యాన్సర్ వచ్చింది, బట్ ఆ క్యాన్సర్ని ఓవర్కమ్ చేసింది, బయటపడింది. క్యాన్సర్ని జయించింది అనుకున్న మూమెంట్లో మరలు ఇప్పుడు కొన్ని పిక్స్ పెట్టిందాను. ఏంటి ఆ పిక్స్ అని చూస్తే బొల్లి. దీనినే సైంటిఫిక్గా వచ్చేసి విటిలిగో అంటారు. ఈ విటిలిగో వల్ల ఈ బొల్లి అనేది ఏంటి, ఇదో రకంగా ఆటో ఇమ్యూనల్ కండిషన్ అనే వేళ అనుకోవచ్చు. రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతూ చర్మంలో మార్పులు వస్తూ బొల్లి ఏంటో తెలుసు కదా, తెల్లటి మచ్చలు. ఇది మన యొక్క ఏమని చెప్పాలి, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిస్తూ ఉంటుంది. ఏదో తెలియని ఇబ్బంది, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతూ ఉండింది, అందం తగ్గిపోతుంది, ఏదో రోగం సంతల ఏకల. మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ కుటుంబంలో కూడా అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటి, వారిని ఎదురులు తక్కువ చేస్తూ ఉంటారు. ఈవెన్ మన చంద్రబాబు సైతం ఉంది, ఆయన నచ్చిన వాళ్ళు బొల్లి బొబ్బని సమేత అంటూ ఉంటారు. ఓకే, మనం అనాల తప్పది సంతన దట్ట. ఎందుకు ఏంటంటే ఆయనకు బొల్లి ఉంది కాబట్టి. బట్ ఆయన ఎలా ఉంటున్నారు, ఏంటి కంట్రోల్ ఎలా చేసుకున్నారు ఏంటి అంటే, జనరల్గా మన ఇంట్లో ఉండే మెడిసిన్ ద్వారానే కంట్రోల్ చేస్తారు, అంటే గృహ వైద్యం అంటారు. అదేంటంటే ఆవాల నూనె ఉంది కదా, ఈ ఆవాల నూనెలో పసుపుని మిక్స్ చేసి ఇది ఓన్గా చేసుకోవద్దు, ఎక్స్పర్ట్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు, మీకు గైడ్ చేస్తారు. నేను జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తాను అంతే. ఈ ఆవాల నూనెలో ఈ పసుపుని మిక్స్ చేసి దానిని ఎక్కడైతే బొల్లి మచ్చలు ఉన్నాయో వాటి దగ్గర రాస్తే కొన్నాళ్ళు కాటుబడి కంట్రోల్ అవుతుంది. తర్వాత ఈ తులసి నూనె ఉంటుంది కదా, తులసి రసం లాగా అనుకొస్తూ తులసి ఆకుల నూనె, దానిలో నిమ్మరసం కూడా కలగలిపి సేమ్ దాన్ని కూడా అప్లై చేస్తే కొన్నాళ్ళు తగ్గిపోతుంది. ఎక్కువగా ఇది 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎక్కువ వస్తుండేది. అలా వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కువ టైం అనేది ఉంటుంది. వయసు ఎక్కువ వాళ్ళు కనుక వచ్చినట్టయితే త్వరగా తగ్గే ఛాన్స్ అయితే ఉండొచ్చు, బట్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాయి. సో వీళ్ళు మరి ఏం చేయాలి, ఏంటి ఈ తలట మచ్చని ఎలా తగ్గించుకోవాలి ఏంటి అన్నప్పుడు, అరటి, పాలకూర, ఆకుకూర, బీన్సు, దుంపలు, క్యారెట్, ముల్లంగి ఇవి తీసుకుంటూ ఉండాలి. అలా అని చెప్పిన హెవీగా గట్టిగా తీసుకోవటం కాదు, రెగ్యులర్ ఫార్మాట్ తీసుకునే వాటిలో వీటిని జప్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. తర్వాత షుగర్ రిలేటెడ్ ఏవైతే తీపి ఉంటాయో వాటిని కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. నేను ఇన్ డెప్త్గా అయితే వెళ్ళండి, సింపుల్గానే చెప్తాను, ఇది చెప్తూ ఉన్నా. ఓకే, మెయిన్గా బాడీకి ప్రాపర్ వేలో పోషకాలు అందటం, నీరు సఫిషియంట్గా మనం తీసుకుంటూ కనుక ఉన్నట్టయితే బాగుంటుంది. బాడీకి చక్కగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి పదార్థాలు బాడీలోకి వెళ్ళటం కావాలా, అండ్ విటమిన్ డి కాంపోనెంట్స్, తర్వాత జింక్వి అండ్ విటమిన్ బి, వీటితో ఉన్నటువంటి పోషకాలు మన బాడీలో కనుక వెళ్ళినట్టయితే త్వరగా వీటి నుంచి బయటపడవచ్చు. సో ఈరోజు మమతా మోహన్ దాస్కి వచ్చింది ఏదైతే ఉందో దాన్ని వింత వ్యాధని ప్రమాదకరమైన చర్మని అంటున్నారు. అదేమి కాదు, అది బొల్లి, అంటే బొల్లి మచ్చలు అంటారు. బాడీ మీద తెల్లట మచ్చలు వస్తూ ఉంటాయి. సో అది ఈజీగానే బయటపడవచ్చు, బట్ కుర్ర వయసులో ఉన్న వాళ్ళకి వస్తే కొంచెం టైం పట్టేది, బట్ ఈజీగా బయటపడవచ్చు. ఎవరు కూడా దానికి భయపడితే ఉండకండి.